దేశంలోని పన్నుల విధానంలో ఉన్న గందరగోళాన్ని 17 ఏళ్ల క్రితం వాజ్పేయి గుర్తించారు. అంతకుముందు ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోని కీలక అంశంపై దృష్టి సారించారు. దేశమంతా ఒకే విధమైన పన్నుల వ్యవస్థను తీసుకురావాలని కలలుగన్నారు. ఇందుకోసం ఓ సాధికారిక కమిటీని నియమించారు. వాజ్పేయి ప్రభుత్వం తర్వాత దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ విధానంపై దృష్టి సారించింది, బిల్లును రూపొందించింది, కానీ పార్లమెంట్ దరిదాపులకు తీసుకురాలేకపోయింది. అప్పట్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ బిల్లును అడ్డుకుంటున్నాయని యూపీఏ పాలకులు ఆరోపించారు. అదే బీజేపీ బిల్లు ఆమోదం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ దాన్ని అడ్డుకుంటోంది. వస్తువు సేవల బిల్లు అంటే ఏమిటి? దీనివల్ల కలిగే మార్పులేంటి? దేశవ్యాప్తంగా వ్యాపార స్వరూపమే మారిపోతుందా? సామాన్యులకు దీనివల్ల లాభమా నష్టమా? మనం నిత్యం ఉపయోగించే రకరకాల వస్తువులు ఫ్యాక్టరీల్లో తయారవుతాయి, ఆ తర్వాత గోడౌన్లకు చేరుతాయి, షోరూంలో దర్శనమిస్తాయి, చివరికి వినియోగదారుడి చెంతకు చేరుతాయి. ఈ క్రమంలో ఎన్నో రకాల పన్నులు ఆ వస్తువుల మీద పడతాయి. అవన్నీ చెల్లించాల్సింది వినియోగదారుడే. ఇక్కడున్న ట్రక్కులన్నీ అక్రాయి పన్ను చెల్లించేందుకు వేచి ఉన్నాయి. అక్రాయి పన్ను కడితేనే చక్రం ముందుకు కదులుతుంది, అందులోని సరుకు మరొక చోటుకు చేరుతుంది. అదొక్కటే కాదు, ఇలా చెల్లించాల్సిన పన్నులు చాలానే ఉన్నాయి. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, స్టేట్ సేల్స్ ట్యాక్స్, వినియోగ పన్ను, రవాణా పన్ను. మన దేశంలో అమలులో ఉన్న పరోక్ష పన్నుల విధానం ద్వారా ఈ పన్నులను అనేక దశల్లో విధిస్తారు. ఇదంతా ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు చాలా గందరగోళంగా అనిపిస్తుంది. ఇందులో ఏదో మతలబు ఉందన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారిని నిరుత్సాహపరిచే విధానం ఇది. ఈ సంక్లిష్టతను తొలగించేందుకు గత 15 ఏళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ పారదర్శకమైన ఒకే ఒక వస్తు సేవల పన్ను తీసుకొస్తామని హామీలిస్తున్నాయి. అయితే ఈ హామీ అమలుకు రాజకీయ విధానాలు అడ్డంకిగా మారుతున్నాయి. ఎన్డీఏ నేతృత్వంలోని వాజ్పేయి పాలనా కాలంలోనే ఈ జీఎస్టీ బిల్లు మీద కసరత్తు మొదలైంది. వాజ్పేయి ప్రభుత్వం దీనిమీద ఒక సాధికారక కమిటీని ఏర్పాటు చేసింది. రకరకాల పరోక్ష పన్నులన్నింటినీ కలిపివేసి ఏకపన్ను విధానం అమలులోకి తేవాలని అప్పుడే నిర్ణయించారు. ఇది దేశానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పన్నుల రంగంలో ఇదే అతిపెద్ద మార్పు అవుతుందని అంచనా వేశారు. దీనివల్ల ప్రజల మీద పన్నుల భారం తగ్గుతుందని భావించారు. వాజ్పేయి అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసీం దాస్ గుప్తా నాయకత్వంలో ఒక సాధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం కూడా వాజ్పేయి ప్రభుత్వం ప్రారంభించిన కసరత్తులను కొనసాగించింది. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం జీఎస్టీ బిల్లును 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెస్తామని ప్రకటించారు. అయితే ఈ బిల్లును అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అడ్డుకుంటున్నారంటూ అప్పట్లో చిదంబరం ప్రకటించారు. It was the governments of Madhya Pradesh and Gujarat that stalled further progress. Issues that had been settled were reopened.
The consensus reached on the draft of the Constitution Amendment Bill was broken and work on the GST Bill was interrupted. అప్పట్లో గుజరాత్ మధ్యప్రదేశ్లలో అధికారంలో ఉన్నది బీజేపీయే. ఆ పార్టీ నేతలు ముఖ్యంగా నాటి గుజరాత్ ముఖ్యమంత్రి జీఎస్టీ బిల్లును అడ్డుకుంటున్నారని అప్పట్లో చిదంబరం ప్రకటించారు. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. కేవలం కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాడు బిల్లును అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న మోడీ నేడు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఆయనే జీఎస్టీ బిల్లు ఆమోదానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నాడు బిల్లును ఏదోలా గట్టెక్కించాలని చూసిన కాంగ్రెస్ నేతలు నేడు అదే బిల్లును అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ పార్టీల సొంత అజెండాలు కారణంగా జీఎస్టీ బిల్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. మన దేశంలో 125 కోట్ల మంది ప్రజలున్నారు. మన కొనుగోలు శక్తి కూడా ఎక్కువే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కట్టాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించాలి, చివరికి స్థానిక సంస్థలు కూడా శిస్తు కట్టాలి. ఎక్కడ ఏది ఎందుకు కట్టాలో తెలియని పరిస్థితి. భారత్ ఒకటే దేశం, కానీ ఇక్కడ మార్కెట్లు మాత్రం వేరు. ఎందుకంటే పన్నుల విధానాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. ఒక రాష్ట్రం దాటి మరొక రాష్ట్రంలోని ప్రవేశించాలంటే పన్ను చెల్లించాల్సిందే. ఇదంతా తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అంశం. అదే జీఎన్డీ బిల్లు అమలులోకి వస్తే ఈ బాధలన్నీ తప్పిపోతాయి. ఒక్కచోట పన్ను చెల్లిస్తే చాలు, దేశంలో ఎక్కడికైనా సరుకుల్ని రవాణా చేయవచ్చు. దేశమంతటా ఒకే విధమైన పన్నుల విధానం అమలులోకి వస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని లోక్సభలో కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ బిల్లు అమలులోకి వస్తే ఇండియా మొత్తం ఒకటే మార్కెట్ అవుతుందని ఆయన చెబుతున్నారు. I've been trying for the last 2 sessions to have the GST bill approved. It was a bill that the Congress party introduced. It was a bill on which you have a unanimous recommendation of the standing committee. It's a bill on which all Congress chief ministers in the empowered committee of chief ministers have agreed. All other political parties are by and large supporting the bill. The numbers are with the bill. I'd like to sound optimistic that it's delayed, but it probably will get passed. స్వాతంత్ర్యానికి పూర్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వస్తు సేవల పన్నుల విషయంలో స్పష్టమైన విభజన ఉండేది. కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తుల కంపెనీల ఆదాయం, సేవల మీద పన్నులు విధించే అధికారం రాజ్యాంగం ద్వారా లభించింది. అలాగే రాష్ట్రాలకు కూడా కొన్ని రకాల పన్నులు విధించే అధికారం ఉండేది. అనేక రకాల పన్నుల వ్యవస్థలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకు కొన్ని రకాల పన్నులు విధించుకునే హక్కు ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో మళ్లీ మరో పన్నుల వ్యవస్థ ఉంటుంది. వీటన్నిటికి పైన కేంద్ర పన్నుల విధానం కూడా ఉంటుంది. జీఎస్టీ అమలులోకి వస్తే వీటన్నిటి బెడద తీరిపోతుంది. కేంద్ర స్థాయిలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, వివిధ రకాల సర్చార్జులు అన్నీ జీఎస్టీలో కలిసిపోతాయి. రాష్ట్ర స్థాయిలోని అమ్మకపు పన్ను లేదా వ్యాట్, వినోదపు పన్ను, విలాస పన్ను, సర్చార్జీలు ఇవన్నీ కూడా జీఎస్టీ పరిధిలోకి వెళ్ళిపోతాయి. అన్నీ కలిపి ఒకే పన్ను రూపంలోకి వచ్చేస్తాయి. దేశమంతటా ఏకరూపం పన్ను విధానం అమలులోకి వస్తుంది.
బిగ్ బ్యానర్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.